కులాయి స్వామి ఏం చేస్తుంటారు సార్ అదే కురగాయల వ్యాపారమే ఇట్లా సార్ వ్యాపారం బాగుంది పర్లే అంటే డైలీ ఎంత వస్తుంటారు సార్ ఇన్కమా ఇన్కమ్ చెప్పని కష్టం కాదు మా ఇంతపు డ్యామేజ్ ఉంటాయి ఇట్లా ఉంటాయి అట్లా ఉంటాయి పరవాల బతకచ్చు ఇప్పుడైతే ఈ నాలుగేళ్లలో చూసుకుంటే అభివృద్ధి ఏ విధంగా ఉంది అంటారు సార్ చెప్తు కదనా అభివృద్ధి అయితే ఆటికాటికి ఉంది ఏంపా ఆ చీట్లు అని నాలుగేళ్లలో ఏమైనా డెవలప్ అయ్యిందా సార్ మాకైతే పెద్ద కనపడలేదప్ప అభివృద్ధి అభివృద్ధి కాకపోతే వేస్ట్ అవుతది గతంలో చంద్రబాబు పాలన చూసుకుంటే ఈ పాలన చూసుకుంటే తేడా ఏముంది అంట కంపేరింగ్ చేయలేను కాకపోతే ఇప్పటికైతే ఇది పరిస్థితి అంతవరకే గానీ దానికి దీనికి నేను అప్పుడు అంతగా అప్పుడు కూడా విమర్శించేది అన్నమాట ఇప్పుడు విమర్శించే దానికి ఉండేది ఎక్కువ మేము అంటే గతంలో వచ్చేసి ఈ ఇట్లా షాపులకి కొద్దిగా కార్పొరేషన్ విధంగా వచ్చేది ఇప్పుడు ఏమన్నా అట్లాంటి వస్తున్నాయి సార్ ఏం లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు మాకు కార్పొరేషన్ వస్తున్నాయి కదా పెట్టుబడి పెట్టుకోవడానికి ఏదైనా షాప్ డెవలప్ చేసుకోవాలంటే లేదు ఇవ్వలేదు అప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు ఇవ్వలేదు ఇవ్వడం లేదు నేను అధికారంలోకి వస్తే ఈ నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ఇస్తున్నాడు ఏమైనా ఇచ్చారా సార్ మా దగ్గర లేదు పిల్లలు మా దగ్గర లేదు చిన్న చదివే వాళ్ళు లేరు అది లేదు నా కొడుకులు ఇద్దరు బీటెక్ చేస్తున్నారు అయిపోయింది వాళ్ళ దగ్గర నేను వచ్చేసి అధికారంలోకి వచ్చినాక కొద్ది వరకు మద్యం నిషేధం చేస్తాను మూడు దశల ద్వారా ఏమైనా చేశారు అంటారా ఏమో దాని గురించి అయితే నాకు తెలియదు మద్యం చూడాలి ఫోన్ కాబట్టి నాకు తెలియదు కానీ తాగేవాళ్ళు తాగుతారు ఉండదు కాదు ఆలోచన ఏముంది నెక్స్ట్ 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి సార్ అవును చంద్రబాబు పవన్ కళ్యాణ్ జగన్ ముగ్గురు పోటీ చేస్తున్నారు మళ్ళీ మన రాష్ట్రం అధికారంలోకి రావాలంటే ఎవరు కోరుకుంటారు సార్ ఎట్లా చెప్తావా హంగ ఏర్పడచ్చు అనుకుంటానప్ప మూడు భాగాలు హంగ ఏర్పడుతుంది అంతే మళ్ళీ హంగ వస్తుంది ఇద్దరు సీట్లు సమానంగా కొద్ది కొద్దిగా వస్తాయి నెక్స్ట్ 175కి 175 అంటున్నాడు ఎంతవరకు వస్తుంది రావు 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 బాగుండచ్చు ఇదే పనే రోజుకి మూడు నెలలు ఐదు నెలలు పెట్టుబడి పోగా ఈ ఆటకి నేనేం పని పోను కదా స్వామి ఆ పింఛనీలోనే పెన్షన్ వస్తుంది వచ్చండి ఏమేమి వచ్చాయి పథకాలు పెన్షన్లు కాకుండా పిల్లలకి అమ్మ ఒడి వచ్చింది ఇప్పుడు ఇల్లు లేని కూడా ఇల్లు కట్టిస్తున్నారు కదా మాకుంది స్వామి గొట్టం ఉంది అది పెట్టింటే రాలే మాకు ఎట్లుంది ఇక్కడ ఈ ఊర్లో కొత్తగా రోడ్లు గిట్లు వేసారు ఈ నాలుగేళ్లలో రోడ్లు గిట్లు అక్కడ మేమేం పడింది నేను పోయే స్వామి ఇంతనే మేము కొంతమంది కూడా ఈ ఏదో కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది చెప్పి పెన్షన్లు తీసేసినారన్నారు నిజమేనా ఏమో తెలియదయ్యా మాట మనకు అవన్నీ పట్టించుకోమయ్యా ఇప్పుడు మళ్ళా రేపు వచ్చే సంవత్సరం ఎలక్షన్ జరుగుతాయి జగన్ వస్తే మేళ చంద్రబాబు ఎవరు వచ్చినా మాకు మేలయ్యా ఎవరు వచ్చినా మేలే మాకు ఎవరేం లే ఎవరు వచ్చినా కష్టం తప్పదు అట్లా ఏమో అవన్నీ మనకు తెలియదయ్యా అంత లోపలికి మనకు అంత తెలు వేస్తాం ఎవరికన్నా కానీ మనకు అట్లాంటి తెలియదయ్యా మొరటు కదా మాకు ఏం చదువాసం మన మీ అట్లా పేపర్ చదివి అది చదివి అంటే వాళ్ళకి తెలుసు అది మనకు అట్లాంటి తెలవయ్యా ఎమ్మెల్యే ఆయన దివాకర్ రెడ్డి పవాకర్ రెడ్డి తాడుపత్రి